బీపీ పెంచేసిన బీజేపీ, చంద్రబాబుకు నిద్ర కరువు. జరుగుతున్న ప్రచారం నిజమే అయితే తెలుగుదేశం పార్టీకి ఇంతకు మించిన అవమానం మరొకటి ఉండదు. ఇంతకీ విషయం ఏంటంటే, రాబోయే ఎన్నికలలో పొత్తులు పెట్టుకొనిదే పోటీ చేసేంత సీన్ తెలుగుదేశం పార్టీకి లేదని ఎప్పుడో తేలిపోయింది. అందుకనే ముందుగా జనసేనతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు తర్వాత బీజేపీతో కూడా పొత్తు పెట్టుకునేందుకు శత విధాలుగా ప్రయత్నించారు. దాదాపు 5 ఏళ్ల ప్రయత్నాలు ఇప్పుడు ఫలించేటట్లు ఉన్నాయి. అయితే ఒకవైపు పొత్తులు ఫలించే సంకేతాలున్నా, ఆ పొత్తుల ద్వారా కోల్పోయే సీట్ల సంఖ్య చంద్రబాబుతో పాటు తమ్ముళ్లలో టెన్షన్ పెంచేస్తోందట. ఆ ప్రచారం ఏంటంటే, పొత్తులో భాగంగా జనసేన బీజేపీలు 75 సీట్లు అడిగాయట. పొత్తులు ఖాయం అవ్వాలంటే జనసేనకు 50 సీట్లు, బీజేపీకి 25 అసెంబ్లీలను వదులుకోవాల్సిందే. జనసేనతో సీట్ల సర్దుబాటులో 20 లేదా 25 ఇచ్చి ముగించేయాలని చంద్రబాబు అనుకున్నారు. ఎప్పుడైతే బీజేపీ ఎంటర్ అయిందో అప్పటి నుండే సీన్ మొత్తం రివర్స్ అయిందట. తమ పోటీ చేసే స్థానాలతో పాటు జనసేనకు ఇవ్వాల్సిన సీట్లను కూడా బీజేపీనే అడుగుతోందట. అలాగే 2 పార్టీలకు కలిపి 12 MP సీట్లను కూడా అడిగిందట. దాంతో ఇప్పుడు ఏం చేయాలో చంద్రబాబుకు దిక్కు తోచడం లేదని సమాచారం. ఇన్ని సీట్లను మిత్రపక్షాలకు కేటాయిస్తే టీడీపీ పోటీ చేయబోయే సీట్లు 100 మాత్రమే. ఇన్ని తక్కువ సీట్లకు టీడీపీ పోటీ చేయడం చరిత్రలోనే ఎప్పుడూ జరుగుండదు. పొత్తుల్లో మిత్రపక్షాలు ఎన్ని సీట్లకు పోటీ చేయాలన్న విషయాన్ని ఎప్పుడూ చంద్రబాబే డిసైడ్ చేసేవారు. మిత్రపక్షాలు పోటీ చేయబోయే సీట్ల సంఖ్య డిసైడ్ చేసే అవకాశం మొదటిసారి చంద్రబాబు నుండి జారిపోయినట్లుంది. చంద్రబాబు అవసరాన్ని బీజేపీ బాగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నట్లుంది. దీనివల్ల సుమారు 30 మంది సీనియర్ తమ్ముళ్ల రాజకీయానికి కూడా తలుపులు మూసుకుపోతాయేమో.